దర్శక ధీరుడు, ఇండియన్ సినిమా స్థాయిని పెంచిన దర్శకుడు. ఇలా రాజమౌళి అంటే ప్రతి సినీ అభిమానికి ఒక రెస్పెక్ట్ ఉంటుంది. జక్కన సినిమాలని అద్భుతంగా చెక్కుతాడు కాబట్టి ఆయన అంటే అందరికీ అభిమానం. ఈ అభిమానాన్ని నిలబెట్టుకోవడానికి తన విజన్ ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ రాజమౌళి ఆడియన్స్ ని మెస్పరైజ్ చేసే సినిమాలు గిఫ్ట్ గా ఇస్తూ ఉంటాడు. రాజమౌళి నుంచి వస్తే అది పక్కా హిట్, ఆ ప్రాజెక్ట్ కి రాజముద్ర పడినట్లే అని ఆడియన్స్ కాన్ఫిడెన్స్ లో ఉంటారు. అయితే రాజమౌళి అనవసరంగా కొన్ని సినిమాలను ప్రమోట్ చేసి తన ఇమేజ్ ని డామేజ్ చేసుకుంటున్నట్లున్నాడు. సినిమాలను ప్రమోట్ చేసి అవి హిట్ అయితే పర్లేదు కానీ కంటెంట్ లేని సినిమాలని అది అద్భుతాలని చెప్పి ప్రమోట్ చేయటం రాజమౌళి క్రెడిబిలిటీని దెబ్బతీస్తాయి. ఇప్పుడు బ్రహ్మాస్త్ర విషయంలో జరిగింది కూడా ఇదే. రిలీజ్ ముందు బ్రహ్మాస్త్ర సినిమాని రాజమౌళి తెలుగులో అగ్రెసివ్ గా ప్రమోట్ చేశారు. ఆఖరికి తన సినిమాలకి కూడా వెళ్ళని కాస్ట్ షోకి బ్రహ్మాస్త్ర సినిమా కోసం వెళ్లాడు. రాజమౌళి ఏంటి కాస్ట్ షో రావటం ఏంటని అందరూ ఆశ్చర్యపోయారు. తన తెలుగులో రిలీజ్ చేస్తున్న సినిమా కాబట్టి రాజమౌళి బ్రహ్మాస్త్ర ప్రమోట్ చేయడంలో తప్పలేదు. కానీ సినిమా చూడకుండానో విషయం లేదని తెలిసిన తర్వాతనో కూడా రాజమౌళి అంత అగ్రెసివ్ గా ప్రమోట్ చేయాల్సింది కాదు. పైగా ఇండియన్ టాప్ డైరెక్టర్ గా ఉన్న రాజమౌళి అయాన్ ముఖర్జీలో తనని తాను చూసుకున్నాను అనే స్టేట్మెంట్ ఇవ్వటం ఇంకా దారుణం. రాజమౌళి సినిమాలో ఎమోషన్స్ ని బ్యాలెన్స్ చేసే విజువల్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఆ ఎలిమెంట్స్ లేకుండా సినిమా చేసిన అయాన్ ముఖర్జీని రాజమౌళి అంతలా ఎలా పొగిడాడో ఎవరికి అంతుపట్టని విషయం. ఇవన్నీ మానేసి రాజమౌళి డైరెక్షన్ చేసే రికార్డులు తిరగరాస్తూ ఉంటే చాలు, ఇలా వేరే వాళ్ల సినిమాలని నెత్తనేసుకుని ఫ్లాప్ ఫేస్ చేయాల్సిన అవసరం లేదు. ఇది చాలదన్నట్టు బాలీవుడ్ వాళ్ళని ప్రమోట్ చేసినందుకు వాళ్ల నుంచి బాయ్కాట్ రాజమౌళి అనే విమర్శల్ని కూడా జక్కన్న ఫేస్ చేయాల్సిన పరిస్థితి వస్తోంది. ఇకపై అయినా రాజమౌళి ఇలాంటివి చేయకుండా ఉంటే బాగుంటుంది.